జనరల్గా ఏదైనా గవర్నమెంట్ ఉంటే ఏదో ఒక ఫోకసే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, గతంలో 2004 వరకు ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఎక్కువ ఫోకస్ బిజినెస్ మీద ఉండేది, ఐటీ ఇండస్ట్రీ, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఫోకస్ కానీ ఆ గవర్నమెంట్ ఫోకస్ కానీ అటువైపు ఎక్కువ ఉండేది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలు, ప్రో పూర్, అంటే ఆయన యాజ్ ఎ లీడర్ ఆయన విజన్ అది, నేను వ్యవసాయము, గ్రామీణ ప్రాంతాలు వాటి మీద దృష్టి పెట్టే ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించండి, ఇటు అర్బన్ డెవలప్మెంట్ పరుగులు పెడుతోంది పట్టణ ప్రగతి రూపంలో, అటు రూరల్ డెవలప్మెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏ అవార్డు డిక్లేర్ చేసినా 10 టాప్ 10 డిక్లేర్ చేస్తే 10 మనకే వస్తూ ఉన్నాయి. అంటే ఒక సమ్మిళితమైన ఒక బ్యాలెన్స్డ్ గ్రోత్, ఒక అరుదైన గ్రోత్ ఈరోజు తెలంగాణలో ఉంది. ఇక్కడ ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరుగుతున్నాయి, పరిశ్రమలు, పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది, పర్యావరణంలో కూడా ధీటుగా దూసుకొని పోతూ ఉన్నాం. 230 కోట్ల మొక్కలు పెట్టి 7% గ్రీన్ కవర్ను పెంచిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. హైదరాబాద్ లాంటి సిటీకి వరుసగా 2 సంవత్సరాలు యునైటెడ్ నేషన్స్ వారు, ఆర్బర్ డే ఫౌండేషన్ అని ఉంటుంది వాళ్ళు, దే హవ్ రికగ్నైజ్డ్ హైదరాబాద్ యాజ్ ద ఓన్లీ సిటీ ఇన్ ఇండియా యాజ్ ట్రీ సిటీ ఆఫ్ ఇండియా. వరుసగా 2 సంవత్సరాల పాటు ఒకవైపు ఐటీ పెరుగుతోంది, ఓ గూగుల్ వచ్చింది, అమెజాన్, ఇవన్నీ ఉన్నాయి, ఇంకోవైపు పర్యావరణం కూడా దెబ్బతినట్లేదు. సో దిస్ బ్యాలెన్స్డ్ మోడల్ ఈ దేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు. ఒక ముఖ్యమంత్రికి ఇంత సమ్మిళితమైన విజన్ ఉండడం, డెవలప్మెంట్ జరుగుతోంది, వెల్ఫేర్ కూడా జరుగుతోంది, పేదవారి సంక్షేమం, అభివృద్ధి రెండు, పర్యావరణం, పరిశ్రమలు, వ్యవసాయం, ఐటీ, అదేవిధంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, ఇది చాలా అరుదైన మోడల్ భారతదేశంలో. ఇంతవరకు ఎక్కడ ఏ రాష్ట్రంలో చూడని మోడల్. మన ఊర్లో రేట్ ఎంత ఉంది భూమిదని అడుగుతాం. నేను ఎమ్మెల్యేగా మొదటిసారి అయింది 2009లో. అప్పుడు 100,000 రూపాయలు విలువ చేయని భూమి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత, ఈ 8 ఏళ్ల తర్వాత ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 15 లక్షల నుంచి 25 లక్షలకు తక్కువ ఎకరం భూమి ఎక్కడా లేదు. మీరు భూతద్దం పెట్టి ఎతికినా దొరకదు. ఏ మూల కన్నబోండి, ఆదిలాబాద్ నుంచి భద్రాచలం దాకా, అలంపూర్ నుంచి ఇంకెక్కడికన్నా పోండి, ఎక్కడ మీకు 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయల లోపల ఎకరం భూమి దొరకదు. కునారిల్లిపోయిన తెలంగాణ రైతు ఈరోజు ధీమాగా ఉన్నాడు, నాకు 1 ఎకరం భూమి ఉన్నా నాకు 20 లక్షల రూపాయలు నా బ్యాంకులో ఉన్నట్టే, నా పిల్లోడికి డోకా లేదు అనే ఒక విశ్వాసం. ప్రభుత్వం యొక్క సమర్థత, దక్షత, నాయకుడి యొక్క విజన్ వల్ల ఇవన్నీ సాధ్యమవుతూ ఉన్నాయి. అయితే తెలంగాణ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి అంటే, ఎందుకు మనం ఇట్లా పురోగమిస్తున్నామంటే, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తా ఉన్నాను. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రోజు పర్ క్యాపిటా తలసరి ఆదాయం తెలంగాణది 1,24,000 రూపాయలు మాత్రమే. ఇట్ వాజ్ 1,24,000 ద పర్ క్యాపిటా ఆఫ్ తెలంగాణ. ఈరోజు 7 ఏళ్ల తర్వాత మొన్న మార్చి 31 నాటికి తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత అంటే 2,78,000 రూపాయలు, 130% పెరిగింది. చరిత్రలో ఎప్పుడూ ఒక రాష్ట్రంలో ఇంత వేగంగా తలసరి ఆదాయం పెరిగిన పరిస్థితి లేదు. మీరు కావాలంటే స్టాటిస్టిక్స్ తీసుకోవచ్చు, చూసుకోవచ్చు. మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, తెలంగాణ వచ్చినాడు 500,000 కోట్లు. ఈరోజు 7 ఏళ్ల తర్వాత 11,55,000 కోట్లు, 130% పెరిగి 11,55,000 కోట్లయింది. తెలంగాణ భౌగోళికంగా చూస్తే, జియోగ్రాఫికల్గా చూస్తే, వీఆర్ 11th largest state ఇన్ ఇండియా. మొత్తం 28 స్టేట్స్లో తెలంగాణ ఈజ్ 11th largest జియోగ్రాఫికలీ. పాపులేషన్ పరంగా చూస్తే వేర్ 12th largest, 12వ అతిపెద్ద రాష్ట్రం. కానీ ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, వీఆర్ ద 4th largest కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ. అంటే మనకంటే పెద్దవాళ్ళు 7-8 మంది కంటే మనం ఈ దేశానికి ఎక్కువ దోహదపడుతున్నాం, ఈ దేశ పురోగమనానికి, అభివృద్ధికి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. పర్సంటేజ్ టర్మ్స్లో చెప్పాలంటే వీఆర్ ఓన్లీ 2.5% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. 140 కోట్ల భారతదేశంలో మనం 4 కోట్లు మాత్రమే. కానీ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. లిటరలీ ఒక 50 కిలోల బాక్సర్ కదా 100 కిలోల బాక్సర్తో కొట్లాడితే ఎట్లా ఉంటుందో, వీఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. దట్ ఈస్ తెలంగాణ ఫర్ యూ.